హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం తయారు చేసుకునే ఐటెం రోజ్ లిప్ బామ్. రోజ్ లిప్ బామ్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం గులాబీ పూలను తీసుకుందాం. గులాబీ పూలను రేకులను ఈ విధంగా సపరేట్ చేసుకుందాం. ఈ రోజ్ లిప్ బామ్కి మనం మామూలు గులాబీ పూలు తీసుకోవాలి, హైబ్రిడ్ కట్ట పనిచేయు. రోజ్ లిప్ బామ్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. రోజ్ లిప్ బామ్ డైలీ వాడడం వల్ల పెదవులు నలుపు పోయి పింక్ కలర్ వస్తాయి. ఇలా రేకలు సెపరేట్ చేసుకున్నాక వీటిని ఈ విధంగా ముద్ద చేసుకుందాం. దీంట్లో కట్ట మనం వాటర్ కలుపుకోకూడదు, ఓన్లీ ఉత్తి రేకల్నే ముద్దలా చేసుకోవాలి. ఈ విధంగా ముద్దలా తయారైన తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి చిన్న గిన్నె పెట్టుకొని వ్యాజిలిన్, కొబ్బరి నూనె, ముందుగా ముద్ద చేసుకున్న గులాబీ పేస్ట్ మూడు సమపాళ్ళలో వేసుకుని ఈ విధంగా తిప్పుకోవాలి. లిప్ బామ్ తయారైనంత వరకు ఆపకుండా తిప్పుకోవాలి. ఈ లిప్ బామ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ లిప్ బామ్ మనకు ఒక 2 నెలల పాటు పాడవకుండా బాగా ఉంటుంది. ఈ లిప్ బామ్ ఈ విధంగా తయారయ్యాక మనకు రాసుకోవడానికి దేంట్లో కంఫర్ట్గా ఉంటే దాంట్లోకి తీసుకుని 2 గంటలు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుందాం. 2 గంటల తర్వాత ఈ విధంగా తయారవుతుంది. అంతేనండి, రోజ్ లిప్ బామ్ తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఈ లిప్ బామ్ను మనం డైలీ పెదవులకు రాసుకోవడం వల్ల పెదాలు డ్రై అవ్వకుండా ఉంటాయి, రెడ్గా కూడా అవుతాయి. అంతేనండి, రోజ్ లిప్ బామ్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.